अमेजा नुंचे वच्चिना ई सेल्फी स्टिक आर मोनोपैड ने अनबॉक्सिंग चेसि लोपट एमेम ऐटम्स वस्तुन्नायो ओकसारी ओपन चेसि चूद्दाम। इदि नेनु अमेजान लो आर्डर पेट्टानु 650 रूपायलु अयिंदि। ग्रेट इंडियन फेस्टिवल्स लो भागंगा इदि नाकु 900 रूपीस दि 650 रूपीस कि वच्चिंदि। दीनितो पाटु कैमरा लेंस कूडा रेंडु ओकटि माक्रो लेंस ओकटि वैड यांगिल लेंस कूडा वस्तायि अन्नट्टु सेलर पेजी लो अयिते कनिपिंचिंदि। बॉक्स नु ओपन चेसि चूद्दाम। అందులో కొందరు రివ్యూలలో మాత్రం లెన్స్ నాట్ ఇంక్లూడెడ్ అని పెట్టారు। దీంతోపాటు లెన్స్ వస్తాయా రావా చూద్దాం। దీంతోపాటు లెన్స్ రాలేదు। దీంతోపాటు మనకు ఒక పవర్ కేబుల్ ఇచ్చారు మన బ్లూటూత్ డివైస్ను ఛార్జింగ్ చేసుకోవడానికి। ఇది చాలా సాలిడ్గా ఉంది। గ్రిప్ మాత్రం హ్యాండ్లో చాలా బాగుంది। జారిపోతుంది అన్నట్టు అయితే ఏం లేదు। ఇది బ్లూటూత్ ఇన్లో స్ట్రక్ అయిపోయింది, బయటకు తీద్దాం। 425 to 1250 వరకు లెంత్ ఉంటుందని చూపెట్టారు। ఇది 360 డిగ్రీస్ వరకు మీరు దాన్ని రొటేట్ చేసుకోవచ్చన్నట్టుగా దీని మీద సింబల్స్ ఉన్నాయి చూడొచ్చు। ఇది హ్యాండ్ స్ట్రాప్ కూడా దీని మీద రాసి ఉంది, అంటే సింబల్ వేసింది, కానీ దీంతో పాటు మనకు ఎటువంటి హ్యాండ్ స్ట్రాప్ కానీ మనకు లెన్సులు కానీ రావడం లేదు। సెల్లర్ పేజీలో మాత్రం ఇప్పటికీ కూడా 2 లెన్స్ ఫ్రీ అని మాత్రం ఉంది, అదే ఎందుకో అర్థం కావట్లేదు। ఇది దీని మీద మినీ ట్రైపాడ్ కూడా చూపిస్తుంది, ట్రైపాడ్ కూడా దీంతో పాటు రాలేదు। దీన్ని ఓపెన్ చేసి మనం ఇది ఎంత లెంత్ వస్తుందో ఒకసారి మనం చూద్దాం। ఇది ఓపెన్ ఫుల్ లెంత్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇది ఇంతవరకు అయితే మనకు కనిపిస్తుంది। నేను నా దగ్గర ఉన్న మొబైల్తో షూట్ చేస్తున్నాను, అందుకే ఒక టాయ్ మొబైల్ని అయితే ఇందులో పెట్టడం జరిగింది। మీరు లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవచ్చు। అప్రాక్సిమేట్లీ 1250 మీటర్స్ అంటే పర్లేదు, కాకపోతే మనం హెవీ మొబైల్స్ కేస్తో పాటు వేసినప్పుడు మాత్రం మన చేయి కొద్దిగా వణికే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఒకటే హ్యాండ్తో మనం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది। అదే రెండు హ్యాండ్స్తో మీరు పట్టుకుంటే మాత్రం చాలా గ్రిప్ ఉంది। ఇది నా SX540 కూడా నేను కెనాన్ కెమెరాను కూడా కనెక్ట్ చేశాను, ఎక్కడ కూడా ఊడిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే ఏం లేదు, చాలా క్లియర్గా మంచిగా ఫిట్ అయింది నా కెమెరాను కూడా మీరు చూడొచ్చు। దీన్ని ఫుల్ లెంత్ చేసినప్పుడు మాత్రం నా హ్యాండ్స్ మాత్రం షేక్ అయ్యాయి, ఎందుకంటే కెమెరా బరువును అది మోయలేకపోతుంది। ఇది ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసి మనం డివైస్కి ఎలా పనిచేస్తుందో చూద్దాం। మధ్యలో ఉన్న పవర్ బటన్ ఆన్ చేసి లాంగ్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ యంగ్ టెంగ్ అని కనిపిస్తుంది, ఆ ఐకాన్ మీద మీరు టచ్ చేసినప్పుడు అది మీకు పేరింగ్ అయిపోతుంది। పేర్ అయిపోయాక మీరు డైరెక్ట్గా మీరు కెమెరా ఓపెన్ చేసి కింద ఉన్న పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు అనేది క్యాప్చర్ చేస్తుంది ఫొటోస్ని, కాకపోతే నా కెమెరాకు బ్లూటూత్ లేదు, అందుకే బ్లూటూత్ డివైస్ను నా మొబైల్తో పేరింగ్ చేశాను। ఇంతకు చెప్పినట్టుగా 425 1250 mm, ఇంతకు చెప్పినట్టుగా మీటర్స్ కాదండి, 1250 mm లెంత్ అయితే వస్తుంది। సారీ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।